नमस्ते फ्रेंड्स, मीरु उस्तुनारु HS Properties। मीरु एदैना प्रापर्टी मीद इन्वेस्ट्मेंट चेयालनि वेट चेस्तुन्नारा? वरंगल इवेकि दग्गरलो इन्वेस्ट्मेंट चेयालनि चूस्तुन्नारा? अयिते शाना मंदि यादाद्रिकि ओक 30 नुंचि 40 km रेडियस अयिना पर्लेदु, कार वेल्ले रोड उंटे सरिपोतदि। मेमु लांग टर्म इन्वेस्ट्मेंट कोसं चूस्तुन्नाम्, माकंटू मंचि प्रापर्टी दोरकट्लेदु। अयिते रोज रोजुकु रोजुलु गडिचिपोतुन्नायि गानी माकंटू मंचि प्रापर्टी दोरकट्लेदु। इंका రేట్లు మాత్రం మా కోసం ఆగుతలేవు, బట్ ఇంకా లేట్ చేస్తే మా బడ్జెట్లో ల్యాండ్స్ వస్తాయో రావో అని చాలా భయం అవుతుంది. అందుకోసమే ఇప్పుడు ఏ ప్రాపర్టీ అయినా సరే కొంచెం మంచి ఉంటే చాలు, మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఉంటే చాలు చూసి పెట్టమని చాలా మంది అడుగుతారు. ఫ్రెండ్స్, గసుంటలకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే వరంగల్ హైవేకి దగ్గరలో, జనగాం సిటీకి దగ్గరలో, ఇక అదేవిధంగా బచ్చన్నపేట మండల్కి అతి దగ్గరలో, ఇక జంగం టు సిద్దిపేట హైవేకి జస్ట్ 4 km డిస్టెన్స్లో గీలాండ్ ఉంది. ఇక గీలాండ్ గురించి తెలుసుకుందామా? ఇక గీలాండ్ విషయంకి వస్తే ఇది గార్డెన్ ఫ్రెండ్స్, గార్డెన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక గీ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఇది 3 acres మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్, ఎలాంటి లిటికేషన్స్ ఎలాంటి కిటికీలు లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి జస్ట్ 300 meters లోపలికి ఉంటుంది. ఆ 300 meters కూడంగా కెనాల్ కాల్వ రోడ్డు, మన ల్యాండ్ కూడంగా కెనాల్ కాల్వను ఆనుకుని ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఇది 3 years గార్డెన్ ఫ్రెండ్స్. మన కాపుకి వచ్చింది, ఫస్ట్ కాపుకి వచ్చింది ఇది. మనము ఇక బాగుంది, ఫస్ట్ కాపు వచ్చింది, ఇది తీసేసి మన నెక్స్ట్ కాపు నుంచి బాగా ఉంటుంది అన్నట్టు. ఇక వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, మన దాంట్లో ఒక బోర్ ఉంది, లేదంటే కెనాల్ కాల్వ యూజ్ చేసుకోవచ్చు. ఇక సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండ్ ఫ్రెండ్స్, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఇది గార్డెన్ ఉంచుకొని వేరే గార్డెన్ వేసుకోవచ్చు, లేదు మొత్తం తీసేసి ఏదైనా ఒరేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా నచ్చిన పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ల్యాండు, ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది జనగాం ఏరియాలో ఉంటుంది, బచ్చన్నపేట మండలం అవుతుంది, జనగాం డిస్టిక్ అవుతుంది. ఇక బచ్చన్నపేట నుంచి 4 km ఉంటుంది, జనగాంకి 13 km ఉంటుంది. ఇక చేర్యాల నుంచి 20 km ఉంటుంది. ఇక బచ్చన్నపేట నుంచి 4 km ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బచ్చన్నపేట నుంచి 33 feet రోడ్ మెటల్ రోడ్ ఉంటుంది, అప్కమింగ్ బిటి రోడ్. ఆ 33 feet రోడ్ నుంచి 300 meters లోపలికి ఉంటుంది. ఇక వరంగల్ నుంచి 60 km ఉంటుంది. ఇక అదేవిధంగా ఆలేరు నుంచి 20 km ఉంటుంది, యాదగిరి గుట్ట నుంచి 38 km ఉంటుంది. ఇక కొలనుపాక నుంచి 15 km ఉంటుంది. ఇక అదేవిధంగా భువనగిరి నుంచి 47 km ఉంటుంది. ఇక గట్కే సర్వారం నుంచి 70 km ఉంటుంది. ఇక ఉప్పల్కి 85 km ఉంటుంది. ఇక అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్కి 41 km ఉంటుంది, వరంగల్ హైవేకి 13 km మాత్రమే ఉంటుంది. ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 37 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, 37 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.